రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కారానికై ఐక్య జేఏసీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ పోరాటాలకు సన్నద్ధమవుతోంది. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో 11వ పిఆర్సీ పిఎఫ్ ఏపీ జిఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తదితర అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఏపీ ఎన్జీఓ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని దశలవారీగా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు. మొత్తం అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా మోహన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎలా అమలు చేయాలి, పూర్తిగా ప్రభుత్వం ఏదైతే పిఆర్సీ ఇవ్వాలా అనే పట్టుదలని మాకందరికీ ఇచ్చేలాగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాల ఉద్యోగ సంఘాలు అన్ని డిపార్ట్మెంట్ల నాయకులు ఇక్కడ కలవడం జరిగింది. ఈ జిల్లా జేఏసీ చైర్మన్ రాఘవర్ గారి ఆదేశంతా ఈ కార్యాచరణలో పార్టిసిపేట్ అయ్యి ఆ కార్యాచరణకి మా పంచాయతీరాజ్ జిల్లా తరఫున పంచాయతీరాజ్ మినిస్టర్ ఎంప్లాయీస్ తరఫున మేమంతా కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మా జిల్లా పంచాయతీరాజ్ మినిస్టర్ ఎంప్లాయీస్ తరఫున తెలియజేస్తాం. తిరుపతి వేదిక ప్రాంతీయ సదస్సు రెండవది. తిరుపతి తర్వాత 2022 ఏలూరు మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరు వెస్ట్ గోదావరికి మనమంతా కట్టుబడి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని కోరడం అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆ కార్యాచరణని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శుల్ని కార్యవర్గాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఏబిజేఎస్ అమరావతి ఏబిజేఎస్ కొప్పరాజు గారు మా రాష్ట్ర నాయకులు బండి శ్రీనాథ్ గారు ఏబిజేఎస్ నాయకులు ఇద్దరు కలిసి కార్యాచరణ నిర్ణయించడం జరిగింది. ఆ కార్యాచరణలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్ల బ్యాడ్జీ ధరించడము, లంచం డెమోన్స్ట్రేషన్, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్లే ఆ కార్యక్రమాలన్నీ పూర్తిగా విజయంగా మా జిల్లాలో జరిపే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసి ఈరోజు అందరూ నాయకులు కలిసి చర్చించడం జరుగుతున్నది. అయిన వెంటనే 7వ తేదీ నుంచి ఈ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. దీనికి మా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పూర్తి